ఈరోజు మనం కుందేలు గురించి తెలుసుకుందాం ప్రపంచంలోని లిఫర్డే కుటుంబంలోని చిన్న క్షీరదాలే ఈ కుందేళ్ళు కుందేళ్ళు పది సంవత్సరాలు అంతకంటే ఎక్కువ సంవత్సరములు జీవిస్తాయి కుందేళ్ళు నాలు నాలుగు అడుగుల పొడవు మాత్రమే పెరుగుతాయి కుందేళ్ళు చెవులు మూడు నుంచి నాలుగు అంగుళాల వరకు పెరుగుతాయి కుందేళ్ళు కాళ్ళు పదమూడు నుంచి ఇరవై అంగుళముల వరకు పెరుగుతాయి ఇవి సుమారుగా కేజీల నుంచి రెండు కేజీల బరువు ఉంటాయి ఆడ కుందేళ్లను డోవ్ అనే పిలుస్తారు మగ కుందేళ్లను బగ్ అని అంటారు ఇవి ఈ కుందేళ్ళు ఎక్కువగా యూరోపియన్ భూగర్భ బొరియల్లో జీవిస్తూ ఉంటాయి బొరియల సమూహాన్ని వారెన్ అంటారు ప్రపంచంలో సగం కుందేళ్ళు ఉత్తర అమెరికాలో జీవిస్తున్నాయి కుందేళ్ళు శాకాహారులు ఇవి ఎక్కువగా మొక్కలను తౌన్ను తింటాయి పిల్ల కుందేలను లిట్టర్ అనే అంటారు కుందేలు యొక్క దంతాలు చాలా బలంగా ఉంటాయి అవి ఎప్పటికీ పెరుగుతూ ఉంటాయి ప్రస్తుతం నలభై ఐదు జాతులు కుందేళ్ళు ఉన్నాయని అంచనా కుందేళ్ళు పిల్లికి సమానమైన శబ్దాలు చేయగలవు కుందేళ్ళు మూడు నెలల వయసులో ఉన్నప్పుడు చిన్న వయసులోనే సంతాన ఉత్పత్తిని ప్రారంభిస్తాయి ఇవి ఇరవై ఎనిమిది పళ్ళు కలిగి ఉంటాయి వీటికి వీటికి పాదముల కింద చెమట పడుతుంది కుందేళ్ళు ఎక్కువగా వేడి ఉన్న ప్రదేశాల్లో ఉండలేవు అవి వేడి ఎక్కువగా ఉంటే ఎక్కువగా చనిపోతాయి వీటికి చల్లని ప్రదేశాలు మాత్రమే ఎక్కువగా అనుకూలంగా ఉంటాయి తల్లి కుందేలు తన పిల్లకి ఐదు నిమిషాలు మాత్రమే ఆహారాన్ని ఇస్తుంది ఇవి అద్భుతంగా గెంతుతాయి ఇవి దాదాపు ఒక గెంతులో తొంభై సెంటీమీటర్ల ఎత్తు వరకు ఎగురుతాయి కుందేళ్ళు చెవులను నూట ఎనభై డిగ్రీల వరకు త్రిప్పగలవు తల్లి కుందేలు ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒక్క రోజుల వరకు గర్భంతో ఉంటుంది ఒకే కాన్పులో రెండు నుండి పద్నాలుగు వరకు పిల్లలు పుడతాయి కుందేళ్ళు కళ్ళు వాటి తలపై ఉంటాయి అవి అన్ని ప్రక్కలా చూస్తాయి కుందేళ్ళు గంటకి అరవై కిలోమీటర్ల వేగంతో పరిగెడతాయి ప్రపంచంలో పద్నాలుగు మిలియన్ల పెంపుడు కుందేళ్ళు ఉన్నాయని అంచనా కుండేళ్ళు గుండె నిమిషానికి పదమూడు నుండి మూడు వందల ఇరవై ఐదు సార్లు కొట్టుకుంటుంది ప్రపంచంలో అతిపెద్ద కుందేలు డారియస్ అనే కుందేలు సుమారు ఇరవై రెండు కేజీల బరువు నాలుగు అడుగుల మూడు అంగుళాల పొడవు ఉంటుంది కుందేళ్ళు అడవులు పచ్చిక బయల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి చిత్రనాల్లో కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి కుందేళ్ళు మనుషుల వలే గోళ్ళు దంతాలు పెరుగుతూనే ఉంటాయి ఆరు వారాలకు ఒకసారి వీటి గోలులను కత్తిరిస్తూ ఉండాలి ప్రతి కుందేలు భిన్నంగా ఉంటుంది ఈ కుందేళ్ళు కూడా మనుషులు మాదిరిగానే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడవు కుందేళ్ళు పెంచడానికి చల్లని ప్రదేశాలు మాత్రమే ఎక్కువగా అనుకూలము వేడి ప్రదేశాల్లో ఉన్నా అవి ఎక్కువ శాతం చనిపోతూ ఉంటాయి అందువల్ల వీటిని పెంచే వాళ్ళు ఎవరైనా చల్లని ప్రదేశాల్లో పెంచడం చాలా మంచిది చిన్నజాతుల కుందేళ్ళు ఇరవై సెంటీమీటర్ల పొడవు అర కేజీ బరువు కలిగి ఉంటాయి పెద్ద జాతుల కుందేళ్ళు యాభై సెంటీమీటర్ల పొడవు రెండు కేజీల బరువు కలిగి ఉంటాయి కుందేళ్ళు సంధ్యా సమయంలో లేదా వేకువజామున ఆహారం కొరకు ప్రయత్నిస్తూ ఉంటాయి బాడీ లాంగ్వేజ్ ద్వారా ఒకదాన్ని ఒకటి ఆకర్షించుకుంటూ ఉంటాయి కుందేళ్ళు సంవత్సరానికి మూడు నుండి నాలుగు సార్లు సంతానోత్పత్తి చేస్తాయి పుట్టిన వాటిలో పదిహేను శాతం మాత్రమే బ్రతుకుతాయి కుందేళ్లను ఈ మధ్య ఎక్కువగా మాంసాహారంగా ఉపయోగిస్తున్నారు ఆడ కుందేలు మామూలుగా ఉంటుంది మగ కుందేలుకి క్రింద భాగంలో రెండు టెస్టికిల్స్ ఉంటాయి ఈ విధముగా మగ ఆడ కుందేలను పోల్చవచ్చు నెక్స్ట్ వీడియోలో మనం మిగతా జాతుల కుందేళ్ళ గురించి తెలుసుకుందాము